నమస్తే అండి, నేను మీ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో మనందరం కూడా హార్ట్ హోల్స్ అనేది వింటా ఉంటాము. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో మనం డిస్కస్ చేసాము. ఈ రోజు కూడా ఒక హార్ట్ హోల్ ఎలా క్లోజ్ చేస్తాం అనేది, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఎలా క్లోజ్ చేస్తాం అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ రోజు డిస్కస్ చేయబోతే మనం ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అంటే ఇక్కడ మనము చూడొచ్చు క్లియర్ గా, ఇక్కడ కింద రెండు గదులు ఉంటాయి, దీన్ని వెంట్రికల్స్ అంటాము. పైన రెండు గదులు ఉంటాయి, దీన్ని ఏట్రియం అంటాం. సో ఈ కింద గదుల మధ్యలో హోల్ ఉంటే దాన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఈ పై గదుల మధ్యలో హోల్ ఉంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అలానే మూడో రకం హోల్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ఈ అయోటాకి పల్మనరీ ఆర్టరీ, అంటే లంగ్స్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్ కి, మన బాడీకి సప్లై చేసే బ్లడ్ వెజల్ మధ్యలో ఇంకోటి ఉంటుంది, దాన్ని పీడిఏ అంటాం. సో ఇవి మూడు రకాలు. సో మనం ఈ రోజు డిస్కస్ చేయబోయేది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే ఈ పై గదులు రెండు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో కనెక్షన్ ఉంటుంది అనమాట, దాన్ని హోల్ అంటాం. సో దీన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. సో దీన్ని మనము ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను అది ఎలా చేస్తాం అనేది, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా కూడా. సో ఇక్కడ మనము ఒక చిన్న ట్యూబ్ వస్తా ఉంది పైకి, అంటే మనం ఈ ఎక్కడైతే ఈ కింద గది ఉందో మనం, అంటే ఫిమరల్, మన ఆర్టరీ తొడలో నుంచి ఫిమరల్ వీన్ నుంచి కింద వీనస్ ఉంటుంది. ఈ వీనస్ లో నుంచి ఇక్కడికి ఎంటర్ అవుతాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్ అవుతాము రైట్ సైడ్ ఏటీఎం నుంచి, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఏటీఎం లోకి క్రాస్ అవుతాం అనమాట. క్రా అంటే హోల్ ద్వారా లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ కి క్రాస్ అవుతాం. క్రాస్ అయిన తర్వాత ఇలా ఒక ట్యూబ్ అనేది మనం ఉంచుతాము. ఓకే, సో ఉంచిన తర్వాత దెన్ మనం డివైస్ అనేది తీసుకొని వస్తాం. దిస్ ఈస్ ద డివైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డివైస్ అనమాట. సో ఆ డివైస్ ఒక్కొక్కసారి సరిగా కూర్చోకపోవచ్చు. సో ఎందుకంటే మనకు రిమ్స్ అనేది ఇంపార్టెంట్, అంటే ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఈ డివైస్ అనేది కూర్చోనికి కరెక్ట్ గా ఇట్లా పట్టుకోవాలి. పట్టుకోనికి సమ్ రిమ్స్ అనేది ఉండాలన్నమాట, సమ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటే కరెక్ట్ గా ఈజీగా కూర్చుంటుంది. ఒక్కొక్కసారి ఇది ఆల్మోస్ట్ 7 to 8 డైరెక్షన్స్ లో రిమ్స్ అనే ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ లో ఉండే రిమ్ డెఫిషియెంట్ ఉండే, అంటే లేకపోవచ్చు, సరిగా సరైన లెంత్ లేకపోవచ్చు అనమాట. అలా ఉన్నప్పుడు మనం స్పెషల్ టెక్నిక్స్ అని వాడి చేయగలుగుతాము. సో ఇది మైల్డ్ రిమ్ డిఫెక్ట్ ఉండడం వల్ల రిపీటెడ్ గా మళ్ళీ అది రైట్ సైడ్ గదిలోకే వస్తా ఉంది, హోల్డ్ అవ్వట్లేదు అనమాట. సో దెన్ మనం ఏంటంటే డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫైనల్ గా ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ డివైస్ అనేది కిందికి వస్తా ఉంది. సో దెన్ మనం ఏం చేసామంటే ఇంకో సైడ్ నుంచి కూడా ఇట్లా ఇంకో బెలూన్ అనేది పార్క్ చేస్తాం. బెలూన్ అసిస్టెడ్ టెక్నిక్ అంటాం అనమాట. సో కొంచెం పెద్ద సైజ్ హోల్స్ ఉండి ఈ రిమ్స్ అనేది డిఫెక్ట్ ఉన్నా కూడా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఈ డివైస్ అనేది కూర్చోబెట్టచ్చు సేఫ్ గా. సో ఇలా బెలూన్ సపోర్ట్ తీసుకొని దెన్ దాని తర్వాత మనము డివైస్ అనేది తీసుకొని వస్తాము. డివైస్ తీసుకొచ్చేసి దెన్ మనం దాన్ని స్లోగా డిప్లాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ బెలూన్ అనేది ఇన్ఫ్లేట్ చేసి ఉంది. ఈ బెలూన్ ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత మనం డివైస్ అనేది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రిలీజ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ రిలీజ్ చేస్తాము. ఓకే, స్లోగా మళ్ళీ ఆ బెలూన్ ఏదైతే ఇన్ఫ్లేట్ చేసినామో దాన్ని మళ్ళీ నిదానంగా డిఫ్లేట్ చేస్తాం, అంటే తగ్గిస్తాం అనమాట. సో మీరు క్లియర్ గా చూడొచ్చు. సో బట్ ఈవెన్ సమ్ టైమ్స్, సో ఇలా చేస్తే కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఎన్నికి వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ దాన్ని కేర్ఫుల్ గా మనం అడ్జస్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు ఫైనల్ గా చూస్తే ఇక్కడ కేర్ఫుల్ గా మనం అన్ని డివైస్ అనేది అడ్జస్ట్ చేసుకొని సైజింగ్ అనేది కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే ఫైనల్ గా డివైస్ అనేది బెలూన్ సపోర్ట్ ద్వారా ఇలా స్టేబుల్ గా కూర్చుంటుంది అనమాట. సో ఫైనల్లీ మనం ఆ బెలూన్ అంతా డిఫ్లేట్ చేసి ఏదైతే వైర్ ఉంటుందో ఆ వైర్లన్నీ కూడా తీసేస్తాము. తీసేసిన తర్వాత దాన్ని చెక్ చేస్తాం స్టేబుల్ గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనం స్టూడియో స్కాన్ లో ఈ విగ్లింగ్ టెస్ట్ అంటాం, అంటే మళ్ళీ ఎనికి వస్తా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఆ డివైస్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్ గా మనం డివైస్ ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత డివైస్ అనేది స్టేబుల్ గా అక్కడే ఉంది. సో దిస్ ఇస్, ఈవెన్ మనకి కొంచెం రిమ్స్ అనేది డిఫెక్ట్ ఉన్నా, సైజ్ పెద్దగా ఉన్నా కూడా మనము ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఈ ఏఎస్డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనే హార్ట్ హోల్ ని క్లోజ్, సేఫ్ గా క్లోజ్ చేయొచ్చు. సో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ విత్ ఇన్ నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసాం. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది, పేషెంట్ ఈ స్టేబుల్, అంతా కూడా మంచిగా ఉంది. ఆ రైట్ టు లెఫ్ట్ అనే హోల్ కూడా పూడిపోయి అటు పక్క నుంచి ఇటు పక్కకి అనేది కూడా బ్లడ్ లేకుండా సక్రమంగా తన హార్ట్ అనేది ఫంక్షన్ అవుతా ఉంది. సో ఇది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. సో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనేది చాలా సేఫ్, వెరీ 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 సేఫ్ ప్రొసీజర్. ఏమి వెరీ మైనర్ కాంప్లికే, వెరీ రేర్ మైనర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సేఫ్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఇలా డివైస్ ద్వారా మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.